సేమ్ టు సేమ్ ఏపీలో విభజన డ్రామా రిపీట్. ఏపీ రాజకీయాల్లో మరో డ్రామా మొదలైంది. అన్ని పార్టీలు ఇప్పుడు హామీల డ్రామా మొదలెట్టారు. ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో అంది వచ్చే ప్రతి అవకాశాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి పార్టీలు. విభజన సమయంలో ఎలా అయితే కాంగ్రెస్ రచ్చ చేసిందో అదే స్ట్రాటజీతో టీడీపీ వెళుతోంది. అధికారంలో ఉండి ప్రభుత్వాల్లో భాగస్వామి అయి ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. మిత్రధర్మం అంటూనే హామీలపై విభజన అంతగోళ చేస్తోంది. సాధించాల్సిన పార్టీనే రణం అంటూ రంగంలోకి దిగింది. ఈ టెంపోని ఇలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది. ఇక ప్రశ్నించాల్సిన, రోడ్ ఎక్కాల్సిన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఏదో గోల చేయాలి అన్నట్లు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా బంద్కు పిలుపునివ్వాల్సిన జగన్ పార్టీ, తోక పార్టీలైన వామపక్షాలు బంద్కు మద్దతు ఇవ్వడమంటే పార్టీ వైఖరి ఏంటో స్పష్టమవుతోంది. నిఖార్సుగా నిలదీయడం లేదు. టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తోంది. బీజేపీ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు బలంగా ఉన్నాయనేది జనానికి స్పష్టమవుతోంది. చచ్చి తగలేసిన తర్వాత కూడా ప్రాణముందా అన్నట్లు జనసేన. మిత్రపక్షంలో ఉండి ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. జరుగుతున్న కాలానికి విరుద్ధంగా ప్రజల మనోభావాలకు దూరంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కడే పోరాడలేను అంటాడు. జేఏసీ అంటూ తిరుగుతున్నాడు. బంద్కు రాకుండా ట్విట్టర్ డ్రామాతో చంద్రబాబుకి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు జనంలో కథలు కథలు చెప్పుకుంటున్నారు. మొత్తంగా విభజన హామీలపై కేంద్రంతో పోరాటంలో ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయి. ఎలా అంటే, నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ టీడీపీ వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇప్పుడు కూడా, కాకపోతే అప్పుడు విభజనపై ఇప్పుడు హామీలపై తేడా అంతే. మోసం దగ్గ మాత్రం ఒకటే, జనాన్ని ఏమార్చడమే.